మనకి భాష వాక్యాల ద్వారా, వాక్యాలు పదాల ద్వారా, పదాలు అక్షరాల ద్వారా, ఆ అక్షరము రెండు ధ్వనుల ద్వారా ఏర్పడుతుందన్న విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక ఆ భాష గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలి. అవి ఏంటంటే ముఖ్యంగా ఆ వ్యాకరణాంశాల దగ్గరకు వచ్చేటప్పటికి సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవన్నీ వచ్చినప్పుడే భాష పట్ల మనకి పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం మనము సంధుల గురించి తెలుసుకుందాం. వ్యాకరణాంశాల్లోని మొదటి టాపిక్ సంధులు. వాటి గురించి చూద్దాం. ఆ సంధుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి, ఎలా ఏర్పడతాయి, ఎలా ఆ సంధి విభజన జరిగిందో ఒకసారి చూద్దాం పదండి. మరి అసలు సంధి అంటే ఏంటి, సంధి ఎలా ఏర్పడుతుంది, సంధికి నిర్వచనం ఏంటో మొదటగా చూద్దాం. సంధి పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి అనబడును. పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి అనబడును. ఈ పూర్వస్వరం పరస్వరం ఏంటండి, అసలు స్వరం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. స్వరం అంటే అచ్చు లేదా అక్షరము అని. ఇక్కడ ఏమంటున్నాడు, పూర్వపరస్వరాలకి పరస్వరంబు ఏకాదేశం బగుట అంటే పూర్వస్వరము పరస్వరం అనే రెండు అచ్చులు ఉంటాయి. ఆ రెండిటి ప్లేస్లో ఒకటే స్వరం వచ్చి అదే రెండవ స్వరం వచ్చి చేరడాన్ని సంధి జరుగుతుంది, సంధి ఆ విధంగా ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. వివరణ: పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరంలోంచి పరస్వరం ఒకటే మిగులుతుంది, దీనినే సంధి అంటారు. పరం అంటే పక్కనే రావడము, పరపదము లేక పరస్వరము. పరం రావడం, పరం కావడం ఏమంటున్నాడు, పూర్వస్వరము మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరంలోంచి పరస్వరం ఒకటే మిగులుతుంది. సంధి ఏంటి, రెండు స్వరాలు ఉంటాయి లేదా రెండు అచ్చులు ఉంటాయి. మొదటి దాన్ని పూర్వస్వరం అంటారు. మొదటి పదంలోని చివరి అచ్చుని, మొదటి పదంలో చివరి అచ్చు ఏదైతే ఉంటుందో దాన్ని పూర్వస్వరం అంటారు. రెండో పదము పరపదము, పరపదంలోని మొదటి అచ్చు ఏదైతే ఉంటుందో దాన్ని పరస్వరము అంటారు. ఈ విధంగా పూర్వ పరస్వరాలలో పరస్వరం తొలగిపోయి పూర్వస్వరం ఒకటే ఉండదాన్నే సంధి అంటారు. ఆ విధంగా ఆ రెండు స్వరాల ప్లేస్లో, రెండు అచ్చుల ప్లేస్లో ఒకటే అచ్చు మిగలడాన్నే సంధి ఏర్పడే విధానం అంటారు. పరం కావడం, పరం కావడం అంటే ఇక్కడేంటి, పూర్వస్వరంలోంచి పరస్వరం ఒకటే మిగులుతుంది, దీన్నే సంధి అంటారు. పరం, పరస్వరం అంటే పక్కనే రావడం, పరం కావడం అని చెప్తుంటారు. అంటే పక్కనే రావడము, పరపదంగా ఉండడము లేదా పరస్వరము ఏదో ఒకటి కావచ్చు. ఉదాహరణ చూడండి, అతడిక్కడ, అతడిక్కడ అనే పదాన్ని విడదీస్తే అతడు ప్లస్ ఇక్కడ, అతడు ప్లస్ ఇక్కడ అన్నప్పుడు ఈ అతడు అనేది పూర్వపదం, అతడు అనేది పూర్వపదం, ఇక్కడ అనేది పరపదం. పరం అంటే పక్కనే వచ్చింది. చూడండి ఇక్కడ డూకి ఈ అనే అచ్చు పక్కనే వచ్చింది, ఈ డూలో ఊ అనే అచ్చు ఉంది, ఈ అనేది పక్కనే వచ్చింది. ఇలా పక్కనే రావడాన్నే పరం అంటారు. అతడులో డూ ప్లస్ ఊ అనేది పూర్వస్వరం. ఈ డూ ఉంది చూసారు, అతడు అనేప్పుడు డూలో డూ ప్లస్ ఊ అనే అచ్చు ఉంది, ఇది హల్లు, ఇది అచ్చు, రెండు ధ్వనుల కలయిక అక్షరం అనుకున్నాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ హల్లు ప్లస్ అచ్చు కలిస్తే ఒక అక్షరంగా ఏర్పడింది. అప్పుడు ఈ అచ్చు ఏదైతే ఉందో దీన్ని పూర్వస్వరం అంటారు. అంటే మొదటి పదంలోని చివరి అచ్చు ఏదైతే ఉందో దాన్ని పూర్వస్వరం అంటారు. ఇక ఈ అనేది పరస్వరం, రెండో పదంలోని మొదటి అక్షరం, మొదటి అచ్చు, మొదటి స్వరం ఏదైతే ఉందో దాన్ని పరస్వరం అంటారు. ఈ విధంగా పూర్వ పరస్వరాలకి పరస్వరంబే ఏకాదేశం బగుట సంధి అనబడును అన్నప్పుడు ఊ ప్లస్ ఈ అన్నప్పుడు ఈ అనేది అతడిక్కడ అనే రూపం ఏర్పడింది. అంటే ఏమైంది, ఈ ఊ తొలగిపోయి ఈ అనేదే మిగిలిపోయింది, పూర్వస్వరము తొలగిపోయి పరస్వరమే మిగిలింది. ఇలా మిగలడాన్నే సంధి అంటారు. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం బగుట సంధి అనబడును. పూర్వస్వరం అంటే మొదటి పదంలోని చివరి అచ్చు, పరస్వరం అంటే రెండో పదంలోని మొదటి అచ్చు. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండో పదాన్ని పరపదమని అంటారు. ఈ విధంగా పూర్వస్వరము పరస్వరము ఈ రెండింటి మధ్యలో సంధి జరిగి పరస్వరం ఒకటే మిగలడాన్ని సంధి అంటారన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇక వ్యాకరణ పరిభాషలో ఆదేశము, ఆగమము, వికల్పము ఇలాంటి పరిభాషా పదాలు ఉన్నాయి. వ్యాకరణ పరిభాషా పదాలు వాటి గురించి ఒకసారి చూద్దాం. ఆదేశం: ఉన్న అక్షరాన్ని నశింపజేసి దాని స్థానంలో శత్రువులా వేరొక అక్షరం వచ్చి చేరడం. ఉన్న అక్షరాన్ని నశింపజేసి దాని స్థానంలో ఒక కొత్త అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు. శత్రువత్ ఆదేశ అంటే ఉన్నటువంటి అక్షరాలని తొలగించి వేసి శత్రువులా ఇంకొక కొత్త అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు. ఉదాహరణకు వారు పోయిరి అనే పదం ఉందనుకోండి, దాన్ని విడదీస్తే వారు ప్లస్ పోయిరి అయింది, వారు ఓయిరి, వారు ఓయిరి అనే పదాన్ని విడదీసినప్పుడు వారు ప్లస్ పోయిరి, వారు పోయిరి అంటే వారు ప్లస్ పోయిరి. ఇక్కడ చూడండి పకారాన్ని తొలగించి వకారం ఆదేశంగా వచ్చి చేరింది. ఇక్కడ విడదీసినప్పుడు ఏమైంది? వారు ప్లస్ పోయిరి అయింది. యాక్చువల్గా అది కలిపినప్పుడు వారు ఓయిరి. అంటే ఇక్కడ ఏమైంది? పకారాన్ని తొలగించి వకారం ఆదేశంగా వచ్చి చేరింది. ఉన్నటువంటి అక్షరాన్ని తీసివేసి దాని స్థానాన్ని శత్రువుల కొత్త అక్షరం వచ్చి చేరింది. ఈ విధంగా చేరడాన్నే ఆదేశం అంటారు, శత్రువత్ ఆదేశ అన్నట్లు. అంటే ఇక్కడ పకారం తొలగిపోయి వకారం వచ్చింది. ఈ విధంగా శత్రువు వల్ల కొత్త అక్షరం చేరడాన్నే ఆదేశము అంటారు. తర్వాతది ఆగమం. ఉన్న అక్షరాలను అట్లే ఉంచి మరొక కొత్త అక్షరం మిత్రుని వల్ల వచ్చి చేరడం. ఉన్న అక్షరాలను అలాగే ఉంచి ఇంకొక కొత్త అక్షరం మిత్రుని వల్ల వచ్చి చేరడాన్నే ఆగమం అంటారు. శత్రువత్ ఆదేశ మిత్రువత్ ఆగమ. అంటే ఉన్న అక్షరాలతో పాటు ఇంకొక కొత్త అక్షరం చేరడమేమో ఆగమం. శత్రువులాగా ఉన్న అక్షరాన్ని తీసివేసి కొత్త అక్షరం చేరడమేమో ఆదేశం అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు. ఇందులో పూర్వస్వరం అట్లాగే ఉంచి పరస్వరంతో కలిసి టు వర్గం ఆదేశమై వచ్చింది. టు అనేది ఆదేశమై వచ్చింది, టు అనే వర్గం ఆదేశమై వచ్చింది. అంటే పల్లె ప్లస్ టు ప్లస్ ఊరు పల్లెటూరు అయ్యింది. సంధి విడదీసినప్పుడు చూడండి పల్లె ప్లస్ ఊరు, ఆ ఉన్న అక్షరాలు అలాగే ఉన్నాయి. కొత్తగా టు అనేది ఆగమంగా వచ్చి చేరింది. అంటే ఉన్న వాటి యొక్క గుంపులోకి కొత్తది వచ్చి చేరింది. ఇప్పుడు మనం స్నేహితులం ఉంటాం అనుకోండి, నలుగురు స్నేహితులం ఉంటే కొత్తగా ఇంకొకరు వచ్చి చేరుతారు. ఆ విధంగా చేరడాన్నే ఆగమం అంటారు. ఇప్పుడు ఒక నలుగురు స్నేహితులు ఉంటే ఆ నలుగురిలో ఒకరిని తీసివేసి ఇంకొకరు వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు. ఇక్కడ ఆగమం అంటే ఏంటి? ఉన్న అక్షరాలకి తోడుగా ఇక్కడ టు అనేటువంటి అక్షరం వచ్చి చేరింది కాబట్టి ఇది ఆగమ సంధి లేదా ఆగమంగా వచ్చి చేరడం అంటారు.